చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రోజు స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం 1000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజు, ఆలయ అర్చకులు శేషం నరసింహాచార్యులు, నవీన్చార్యులు, గ్రామ సర్పంచ్ రమేష్, ఆలయ మాజీ చైర్మన్ జంగ వెంకటరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీపోత్సవ పవిత్రోత్సవ వల్లవోత్సవ యంత్రోత్సవ రథోత్సవ బ్రహ్మోత్సవ కన్నడ పుణ్యాహం వాచయిత్వా కరవర్చావహజక్షోభవాసనం కృత్యా శుభీగాయనేన గ్రామ పరిరక్షణే పరిభ్రామ్య ఆలయం ప్రవిశ్యా యుంజాన ప్రథమైతి వివాహాగార నేత్యా యుంజాన ప్రథమం మనస్తత్వాయ విదావి నిర్జ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరతో త్వాయ మలావయం సవర్యదో ధియాయం బృహజ్యోతిజుష్ట సవితా సవితా ధితాన్ యుక్తేన మనసా భజన్ దేవస్సు సవిదుస్తవే సువభజేయాయ నమస్కారం. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు కరీంనగర్ జిల్లా చిగురుమారు మండలం సుందరి గ్రామంలో అనాది కాలంగా వెలిసినటువంటి భక్తుల కోరికలకు కొన్న కొంగు బంగారం అయినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుటకు మా కార్యవర్గం అంతా కూడా ఉత్సాహంగా జరిపిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు స్వామివారి శ్రీనివాస పద్మావతి కళ్యాణం మహావైభవోపేతముగా జరిగింది. ముత్యాల తలంబ్రాలతో వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తుల మధ్యలో గోవిందనామ స్మరణలతో వైభవపేతంగా స్వామివారు పద్మావతి కళ్యాణాన్ని జరిపించుకున్నారు. అలాగే భక్తులందరూ కూడా వారి వారి కోరికలను స్వామివారికి విన్నవించుకొని వారికి తోచినటువంటి కట్న కానుకలు కూడా సమర్పించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనాది కాలంగా కూడా ఈ సుందరగిరి వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తారు అనే ఉద్దేశం చేత కేవలం ఇక్కడి మండలమే కాకుండా అనేకమైన జిల్లాల నుంచే కాకుండా మనకు ఢిల్లీ నుంచి వరకు కూడా ఇక్కడికి భక్తులు వచ్చి కానుకలు సమర్పించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలాంటి స్వామివారి కళ్యాణం ఈరోజు ముత్యాల తడంబరాలతో వేల సంఖ్యలో పాల్గొన్న భక్తుల మధ్య మహావైభవపేతంగా వేద పండితులైనటువంటి అనేక మంది వైష్ణవులు అర్చక బృందముల మధ్యలో చక్కగా స్వామివారి కళ్యాణం జరిపించుకున్నారు. ఇక్కడ శకటోత్సవం అంటే బండ్లు తిరగడం. 22 నాడు ఉదయం స్వామివారి విమాన రథోత్సవం వైభవంగా గ్రామ ప్రదక్షిణంగా తిరుగుతారు. అప్పుడు కూడా చాలామంది భక్తులు పాల్గొని అనేకమైన భజనలు సంకీర్తనలు స్వామివారి ప్రార్థనలతో డ్యాన్సులు కూడా చేస్తూ స్వామివారిని ఊరేగిస్తారు. కాబట్టి అలాంటి ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై స్వామివారికి రోజుగా కట్న కానుకలు సమర్పించి మీరందరూ కూడా కృతార్థులు కావాలని ఆలయ అర్చక బృందం కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీమూర్తి రమేష్, నేను సుందరగిరి సర్పంచ్. మరి కరీంనగర్ జిల్లాకి 27 కిలోమీటర్ దూరంలో చిగురుమామిడి మండల కేంద్రానికి దగ్గరలో సుందరగిరి గ్రామంలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా సుందరగిరి అంటే అందమైన కొండ. ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి వెలువడం వల్ల
మరి కొండపైకి భక్తులు వెళ్ళడం కష్టమవుతుందనే ఉద్దేశం కొద్దీ మరి కొండ కింద ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున మరి దేవుని కళ్యాణం నిర్వహించి ఆ తర్వాత మరి 4 రోజుల తర్వాత బండ్లు తర్వాత దేవుని రథోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మరి కేవలం జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి నలుమూల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా చిక్రమగూడెం మండలం సుందరీ గ్రామంలో వెలిసిన పురాతనమైన దేవాలయం శ్రీ లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన విశేష భక్త జనానికి మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మన కూరమీసాల వెంకటేశ్వర స్వామిగా పేరు పొందిన మన స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఇటు స్వామివారు తప్పకుండా అందరి కోరికలు తీర్చే స్వామిగా పేరు పొందినారు. అలాంటి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మిగతా కార్యక్రమాల్లో కూడా రథోత్సవంలో కానీ చక్రోత్సవంలో కానీ 21వ తేదీ రోజున బండ్లు తిప్పుట జరుగుతుంది సాయంత్రం. అలాగే 22 ఉదయం రోజున రథోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే భక్తులకు కూడా మేము ఎలవెల సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం తరఫున కానీ మా అధికారం ఆలయ సిబ్బంది తరఫున కానీ అర్చక బృందం తరఫున కానీ ముందంజలో ఉంటానమని తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.